హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పిన మ్యాటర్ వింటే మీరే లైక్ కొడతారు ఈ వీడియోకి లైక్ కొట్టండి లైక్ కొట్టండి అని చెప్పి మేము అడగాల్సిన అవసరం లేదు మీకే అండి లైక్ కొట్టాలి అని చెప్పి అనిపిస్తుంది ఈ వీడియోలో కంటెంట్ కనుక వింటే అంతేకాదు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ కూడా రాస్తారు మీ అభిప్రాయాలు మీరే రాస్తారు రాయాలనిపిస్తుంది చూడండి అలాంటి మ్యాటర్ ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి బ్యాట్ మీద ఓంకారాన్ని పెట్టుకున్న వ్యక్తి ఆంజనేయ స్వామి భక్తుడు పాకిస్తాన్ ను ఎదుర్కొని నిలబడి పాకిస్తాన్ వాళ్ళ బంతులు ఎదుర్కొంటూ పాకిస్తాన్ ను టెన్షన్ పెట్టి ఓటమి అంచుల దాకా తీసుకెళ్లి ఓటమి బాట పట్టించిన ఒక భారతీయ మూలాలున్న సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ అతను ఆడిన ఆట అండి మాటు వేసి పులి వేటాడితే ఎలా ఉంటుందో క్లియర్ కట్ గా కనిపించిందండి ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అండి క్రికెట్ విశ్లేషకులు మాలాంటి వాళ్ళు అసలు కేశవ మహారాజ్ ఆడిన ఆట మన భారతీయ మూలాలున్న వ్యక్తి పైగా ఈయన తాత ముత్తాతలు ఎప్పుడో భారతదేశం నుంచి వలస వెళ్లారు దక్షిణాఫ్రికాకు అక్కడ వివక్షను ఎదుర్కొన్నారు అంతా చాలా చాలా సమస్యలు అయినా సరే అండి అక్కడ మతం మారకుండా హిందూ మతంలోనే ఉన్నారు హిందూ ఇతను హిందూ సాంప్రదాయాలను పాటిస్తాడు దక్షిణాఫ్రికాలో పుట్టినప్పటికీ కేశవ మహారాజ్ ఆంజనేయ స్వామి వారి భక్తుడు బ్యాట్ మీద ఓంకారాన్ని వేసుకొని మనకు క్లియర్ కట్ గా అండి జూమ్ చేస్తూ ఉంటే ఆ క్రికెట్ లో మనకు కనిపిస్తోంది ఓంకారం వేసుకొని ఉన్నాడు బ్యాట్ మీద పాకిస్తాన్ వాళ్ళని కొట్టాడు కొట్టడం అంటే ఆ కొట్టుడు ఈ కొట్టుడు కాదు వంద రన్స్ కొట్టాడా యాభై కొట్టాడా కాదండి అతను కొట్టిన రన్స్ ఎన్నో తెలుసా కేవలం ఏడు పరుగులు మాత్రమే అదేంటండి ఏడు పరుగులు కొడితే ఈ రేంజ్ లో పైకెత్తేస్తున్నారు అంటే అలాంటి థ్రిల్లింగ్ విక్టరీ అండి సౌత్ ఆఫ్రికాకు వచ్చింది గత నాలుగు రోజుల నుంచి వన్ సైడ్ మ్యాచెస్ చూస్తూ చిరాకు వస్తుంది ఆ ఇంగ్లాండ్ శ్రీలంక మ్యాచ్ కానీ అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ కానీ ఈ మ్యాచెస్ చూస్తుంటే ఓకే బాగా ఆడారు బాదారు కానీ ఏంది వన్ సైడ్ మ్యాచెస్ అని పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూడాలండి చిట్ట చివరి ఐదు ఓవర్లు చూడాలి అసలు ఏం టెన్షన్ చూసేవాళ్ళకు కూడా కేశవ్ మహారాజ్ అండి ఒక అడ్డు కూడా ఒక అడ్డు కూడా నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు మీరు సమ్నెల మీద చూసే ఉంటారు పులి మాటు వేసి కొట్టినట్టుగా అని చెప్పి అన్నాం ఏంటి పులితో ఎందుకు పోల్చాము అక్కడే ఉంది అసలు కీలకం ఒకసారి మ్యాచ్ లోపలికెళ్తే పాకిస్తాన్ అండి ముందుగా రెండు వందల డెబ్బై పరుగులు చేసింది దాన్ని అధిగమించాలంటే రెండు వందల డెబ్బై ఒకటి పరుగులు చేయాలి సౌత్ ఆఫ్రికా దిగింది చాలా అద్భుతంగానే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది కాకపోతే క్వింటన్ డీకాక్ తొందరగా అవుటాడు తర్వాత మార్కం నిలబడ్డాడండి నైన్టీ వన్ రన్స్ కొట్టాడు మార్కం కొట్టిన కొట్టుడు చూస్తుంటే చాలా ఈజీగా అతను సెంచరీ దాటేస్తాడు అయిపోయిందిలే సౌత్ ఆఫ్రికా గెలుపు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుందిలే అని అవుట్ అయ్యాడు ఆ తర్వాత నుంచి టెన్షన్ స్టార్ట్ అయిందండి డేవిడ్ మిల్లర్ ఇరవై తొమ్మిది రన్స్ కొట్టాడు అవుట్ అయిపోయాడు మార్కో జాన్సన్ ట్వంటీ రన్స్ కొట్టాడు అవుట్ అయిపోయాడు ఇక చిట్ట చివరగా వాళ్ళల్లో హిట్ చేయగలిగేది పించ్ హిట్టర్ ఎవరున్నారు అంటే మార్కో జాన్సన్ అతను అవుట్ అయిపోయాక కాస్తో కుస్తూ గుడ్డిలో మెల్ల అంటే జెరాల్డ్ క్వడ్జే వచ్చాడు అతను అవుట్ అయ్యాడు కేశవ్ మహారాజ్ అండి బౌలర్ స్పిన్నర్ మీ అందరికీ తెలిసిందే మరో పక్క లుంగి ఎంగిడి అని చెప్పి అంటారు అతనున్నాడు లుంగి ఎంగిడి ఏమో కొంచెం కంట్రోల్ చేసుకుంటూ బాల్స్ ఆడుతున్నప్పటికీ కేశవ్ మహారాజ్ మాత్రము పాకిస్తాన్ బౌలర్స్ లో ఎవరెవరు మెయిన్ బౌలర్స్ ఉన్నారో వాళ్ళ ఓవర్స్ వాళ్ళ స్పెల్ మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేశాడండి టెస్ట్ మ్యాచ్ లో ఆడినట్టు ఆడాడండి మామూలుగా సౌత్ ఆఫ్రికా గెలవాలి కానీ టక 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 మూడు వికెట్స్ పడిపోయాయి టూ ఫిఫ్టీ రన్స్ దగ్గర ఏడో వికెట్ టూ ఫిఫ్టీ రన్స్ దగ్గరే ఎనిమిదో వికెట్ పడిపోయింది ఎట్లా ఉంటది టెన్షన్ చూడండి మళ్ళీ టూ సిక్స్టీ రన్స్ దగ్గర తొమ్మిదో వికెట్ పడింది చేతిలో ఉన్నది ఒక వికెట్ చాలా ఈజీ కదండి బౌలర్స్ ను అవుట్ చేయడము పాకిస్తాన్ వాళ్లకు పైగా మెయిన్ బౌలర్స్ నిప్పులు చెరిగే బంతులు విసురుతూ ఉన్నారు ఎదుర్కొని నిలబడ్డాడండి సూపర్ బ్యాటింగ్ అనమాట అతను చేసింది కేశవ్ మహారాజ్ పాకిస్తాన్ వాళ్లకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు పొన్ రన్స్ కొడుతున్నాడు అంటే కొట్టట్లేదు ఇప్పుడు ఒక సిక్స్ ఏదో టెంప్ట్ అయిపోయి కొట్టాడు అనుకోండి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రాబబిలిటీ ఆఫ్ అవుట్ అనేది ఎక్కువగా ఉంది సిక్స్ బలంగా కనెక్ట్ అయితే సరే సరే అందరూ అంత బలంగా కనెక్ట్ అయ్యి సిక్స్ కొట్టాలంటే కష్టం కదండి ఇప్పుడు మెయిన్ బ్యాట్స్మెన్ అంటే కొడతారు లేదా పించ్ హిట్టర్ అంటే కొడతాడు బౌలర్స్ క్యాలిక్యులేషన్ లేకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్టు బ్యాట్ ఊపేసేసి అవుట్ అయ్యి తమ జట్టు కొంప ముంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బౌలర్స్ ఎలాగో ఎవరు తిట్టారు ఏ అవుందిలే బౌలర్స్ ఏం చేస్తారు మెయిన్ బ్యాట్స్మెన్ ఆయన విఫలమయ్యాడు ఈయన విఫలమేడు అని పానాడుకుంటారు కానీ కాదండి బౌలర్స్ యొక్క బాధ్యత ఎంత ఉంది బౌలర్ బ్యాట్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంత బాధ్యత ఉంది అన్నది బాధ్యతాయుతంగా ఆడి చూపించాడు ట్వంటీ వన్ బాల్స్ ఆడాడండి సెవెన్ రన్స్ మాత్రమే కొట్టాడు అతను స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఒక్కొక్క బాల్ ఒక్కొక్క బాల్ డిఫెన్స్ ఆడుతూ పాకిస్తాన్ వాళ్ళు బౌలర్స్ అందరూ అలసిపోయి ఒరే కొట్రా బాబు పైకి లేపరా నాయనా క్యాచ్ అన్న పడతామని చెప్పి చూడ్డం ఎల్బిడబ్ల్యూ చేద్దామా బోల్డ్ చేద్దామా అంటే అవుట్గాడు నిలబడ్డాడు వికెట్ల దగ్గర పాతుకుపోయాడు చేతిలో బ్యాటు బ్యాట్ మీద ఓంకారం పాకిస్తాన్ బౌలర్స్ని ముప్పు తిప్పలు పెట్టాడండి టైం చూసుకొని ఎప్పుడైతే పాకిస్తాన్ బౌలర్స్ వాళ్ళ స్పెల్ అయిపోయిందో స్పిన్నర్ ఎప్పుడైతే రంగంలోకి దిగుతాడో జస్ట్ వెయిట్ చేస్తున్నాడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చెన్నై పిచ్ అన్నది స్పిన్కు అనుకూలించే పిచ్ ఇతను స్పిన్నరే కేశవ్ మహారాజ్ మీకు తెలిసే ఉంటుంది బట్ స్పిన్ బౌలింగ్ ని ఆడడం అని అంటే ఇతనికి వెనతో పెట్టిన విద్య సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే స్పిన్నర్ దిగాడో అంతే ఒక ఫోర్ కొట్టేశాడు సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని కట్టబెట్టాడు కేశవ్ మహారాజ్ గనక టెంప్ట్ అయ్యి అండి రెండు వందల యాభై రన్స్ దగ్గర రెండు వికెట్లు పడ్డము మరో పది రన్స్ జోడించాక టూ సిక్స్టీ రన్స్ దగ్గర ఒక వికెట్ పడడం ఈ వికెట్లు పడ్డాన్ని తన కళ్ళతో తాను చూస్తున్నాడు అయినా సరే ముందుకొచ్చి ఒక సిక్స్ కొడదామా లేదు ఫోర్ కొట్టడానికి ఏమైనా ప్రయత్నం చేద్దామా ఏం చేయట్లేదు అలసిపోండ్రా అలసిపోండి వెయ్యండి ఎన్ని బాల్స్ వేస్తావు వెయ్యండి చాలా బాల్స్ ఉన్నాయి నాకు నేను చూసుకుంటాను కదా ఎప్పుడు ఫోర్ కొట్టాలో నాకు తెలుసు అని డిఫెన్స్ ఆడడం డిఫెన్స్ ఆడడం మొదలు పెట్టాడు ఈ డిఫెన్స్ దెబ్బకు పాకిస్తాన్ కకా అయిపోయింది మామూలుగా అండి ఏ సెంచరీయో లేదు ముందుకొచ్చి సిక్సులు కొట్టడమో బాధడమో ఇది చేస్తుంటే టెన్షన్ పెరుగుతుంది ఎప్పుడన్నా కానీ చేజింగ్ లో డిఫెన్స్ ఆడుతూ టెన్షన్ పెట్టినటువంటి మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఈ హోల్ వరల్డ్ కప్ లో అది మాత్రం డ్యామ్ ష్యూర్ అది మన భారతీయ మూలాలున్న కేశవ్ మహారాజ్ అవ్వడము ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి అంతేకాకుండా పాకిస్తాన్ వాళ్లకు ఇతన్ని ఎప్పుడు అవుట్ చేయాలి ఎట్లా అవుట్ చేయాలి అర్థం కాక రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చలు పెట్టుకోవడం ఏ బౌలర్ ని దింపుదాం ఏ బాల్ వేయిద్దాం యార్ యార్కర్ వేసారండి యార్ నాపాడు డిఫెన్స్ అవుట్ స్వింగర్ వచ్చింది టచ్ చేయడు ఇన్ స్వింగర్ ఒకటి వచ్చింది డిఫెన్స్ ఆడాడు ఆపాడు దాన్ని ఇన్ స్వింగర్ డేంజరస్ ఇన్ స్వింగర్ ఆపాడు చూస్తున్నాం రన్స్ కొట్టడు డిఫెన్స్ రన్స్ కొట్టడు డిఫెన్స్ అంటే పాకిస్తాన్ బౌలర్స్ తప్పులు ఎప్పుడు చేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు పాకిస్తాన్ బౌలర్ తప్పు చేసినట్టుగా అంటే ఒక లూజ్ బాల్ వచ్చింది అనగానే ఒక సింగిల్ చేస్తున్నాడు ఒక లూజ్ బాల్ వచ్చిందంటే లైట్ ఒక సింగిల్ చేస్తున్నాడు మాలు మామూలుగా అండి ఇలాంటి టైంలో ఒత్తిడి ఎవరి మీద ఉంటుంది చెప్పండి ఆలోచించండి చేజింగ్ నడుస్తుంది టప టప మూడు వికెట్లు పడిపోయి మెయిన్ బ్యాట్స్మెన్ అందరు అవుట్ అయిపోయి సౌత్ ఆఫ్రికాలో బౌలర్స్ మాత్రమే మిగిలిపోయి ఇంకా కొట్టాల్సిన రన్స్ ఉండి ఎంత ప్రెజర్ ఉంటది చేజింగ్ చేసే వాళ్ళ మీద ఆ కానీ అస్సలు టెన్షన్ పాకిస్తాన్కి పెట్టాడు ఈ భారత సంతతి ఆటగాడు పాకిస్తాన్ జట్టు మీద ఇతను గెలిపించిన తీరు అతను కొట్టిన ఏడు పరుగులు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయండి అద్భుతమైన విజయాన్ని సౌత్ ఆఫ్రికాకు అందించాడు అన్నట్టు కేశవ్ మహారాజ్ పేర్లోనే తెలుస్తాంది కేశవ్ అంటే మన శ్రీ మహావిష్ణువు పేరు మన శ్రీమన్నారాయణుడు మనందరం కొలుచుకునే శ్రీమన్నారాయణుడు ఆ నామాలల్లో కేశవనామాలు అంటాం ఓం కేశవాయన మహాతో మొదలెడతాం మనం ఏ పూజ చేసినా గానీ ఏం చేసినా గానీ ఆచమనం చేసేటప్పుడు కదా కేశవ అనే పేరు పెట్టుకున్నారు వాళ్ళ పూర్వీకులు ఉపాధి కోసం అని చెప్పి దక్షిణాఫ్రికాకి వెళ్ళారు అంతకుముందు ఈవెన్ మన వంద నూట యాభై సంవత్సరాల క్రితం కూడా మనకు స్వాతంత్రం రాకముందు దక్షిణాఫ్రికాకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వర్ణ వివక్ష ఉండేది అంటే డిస్క్రిమినేషన్ కలర్ డిస్క్రిమినేషన్ చాలా దారుణంగా ఉండేది తెల్లవాళ్ళు నల్లవాళ్లను అలాగే మనలాంటి రంగు చరమంగాళ్లను చాలా దారుణంగా చూసేవాళ్లు అట్లాంటి వర్ణ వివక్ష ఉండడం వల్ల కేశవ మహారాజు తండ్రి క్రికెట్ లో ఎదగలేకపోయాడు కేశవ మహారాజ్ తండ్రి పేరు ఆత్మానంద ఎంత చక్కటి పేర్లున్నాయో చూడండి ఆత్మానంద్ కేశవ మహారాజ్ మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే పేర్లు ఆత్మానంద క్రికెట్ ఆడేవాడు కానీ ఆయనను పక్కన పెట్టేవాళ్ళు ఈ గోధుమ రంగు చర్మంగాళ్ళరా అని చెప్పి తెల్లవాళ్లే డామినేట్ చేసే పరిస్థితి అనమాట ఆ తర్వాత కేశవ్ మహారాజ్ ఫస్ట్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు ఫాస్ట్ బౌలర్ గా ముందుకొచ్చాడు ఆల్రౌండర్ అవతారం ఎత్తాడు కానీ ఆ తర్వాత ఎవరు సలహా ఇచ్చారో ఏంటో తెలియదు ఇంకొంచెం మనం స్టడీ చేయాలి పేస్ బౌలింగ్ మానేసి స్పిన్ బౌలింగ్ తీసుకున్నాడండి స్పిన్ బౌలింగ్ లో తన మెడుకోలు అవన్నీ కూడా పెంచుకుంటూ స్పిన్నర్ లాగా రంగంలోకి దిగాడు ఇన్ఫాక్ట్ అతని కెరియర్ స్టార్ట్ చేసిందేమో పేసర్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ సౌత్ ఆఫ్రికాలో తర్వాత లేదు లేదని చెప్పి మెల్లిగా స్పిన్నర్ లాగా మారాడు ఇప్పుడు అద్భుతమైన స్పిన్నర్ వాళ్లకు సౌత్ ఆఫ్రికాలో టూ థౌజండ్ లో ఆస్ట్రేలియా పర్త్ లో టెస్ట్ మ్యాచ్ జరిగిందండి అక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అడుగు పెట్టాడు ఆ మ్యాచ్ లో స్మిత్ ను డక్అౌట్ చేయడము ఇప్పటికీ అందరికి గుర్తుండే ఉంటుంది తర్వాత టీ ట్వెంటీస్ లో సౌత్ ఆఫ్రికాకు కెప్టెన్ గా వ్యవహరించాడు ఒకటే అండి దేశం మారినా ఏం మారినా ఎక్కడెళ్ళినా గాని పూర్వీకులు ఎందరో మతాలు మారే వాళ్ళు ఉంటారు రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అన్ని మతం మారలేదు ఏం మారలేదు హిందూ సంప్రదాయాలు పాటిస్తారు ఆంజనేయ స్వామి వారి భక్తుడు ఈయన భార్య పేరు లెరీసా ఆమెకు కూడా అండి భారతీయ మూలాలు ఉన్నటువంటి అమ్మాయి పైగా కథక్ డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి వీళ్ళ వివాహం కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరగడము ఆ ఫొటోస్ అవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి ఒక భారతీయ మూలాలు ఉన్న ఆటగాడు పాకిస్తాన్పై ఈ స్థాయిలో ముప్పు తిప్పలు పెట్టి వాళ్లను పులిలాగా మాటు వేసి టైం వచ్చినప్పుడు ఆ పులి ఎంత పేషెన్స్ ఉంటుందో పులికి మాములుగా సఫారీలు సఫారీలు అంటారు సౌత్ ఆఫ్రికా వాళ్లను సింహాలు అట్లా పోలుస్తూ ఉంటారు కానీ అది కాదండి పులి ఎంత పేషెన్స్తో మాటు వేసి వేటాడి కొడుతుందో అట్ట కొట్టాడు పాకిస్తాన్ని వాళ్ళకు అసలు పాకిస్తాన్ వాళ్లకు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాక అస్సలు ఇక ఏడు పొక్కటే తక్కువ ఉంటది నిద్ర పట్టదు ఒక్కడికి కూడా ఎందుకు తీలేపోయామరా ఆ వికెట్ బౌలరే కదరా ఆఫ్టర్ ఆల్ బౌలరే కదరా స్పిన్ బౌలరు ఆ వికెట్ ఎందుకు తీలిపోయామరా పోని నైన్త్ వికెట్ తీసిన టెన్త్ వికెట్ ఎందుకు తీలేపోయాంరా అని చెప్పి ఏడుస్తారండి అంత అద్భుతంగా డిఫెన్స్ ఆడాడు అటాకింగ్ నే కాదు చేసింగ్ లో డిఫెన్స్ తో భయపెట్టిన మొట్టమొదటి ఆటగాడిగా వరల్డ్ కప్ లో ఈ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ లో చరిత్ర కెక్కాడు కొట్టండి లైక్స్ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ వీడియోస్ చాలా వస్తాయి టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు